యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను కాబట్టి వారు ఆయన మీద రుగుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను యోహాను 8వ అధ్యాయం 58వ వచనం లేఖనములను గుర్చి వారు ఆయనతో వాదించుచున్నారు మీరు ఆయనను ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలే నేనును అబద్ధికుడనయ్యుందును గాని నేను ఆయనను ఎరుగుదును ఆయన మాట గైకొనుచున్నాను ఇది ప్రజలకు గందరగోళం పరిచింది అబ్రహాము తన విశ్వాసం ద్వారా భవిష్యత్తులోని క్రీస్తును లోకము యొక్క విమోచనను చూచాడు మానవాళి యొక్క భవిష్యత్తును మరియు ఒకని స్వీయమును గూర్చిన భవిష్యత్తును చూచుటకు విశ్వాసమునకు శక్తి కలదు సంప్రదాయముగా మరియు ఆత్మీయముగా వారి విశ్వాసమును నిర్వహించిన ఒక జాతి ద్వారా ఈ ప్రపంచంలోనికి యేసుక్రీస్తు వచ్చాడు అబ్రహాము ఆ జాతిని మంచి విశ్వాసము మీద ప్రారంభించాడు వారి మధ్యలో యూదా జాతి విశ్వాసమును నిలబెట్టుకొన్నది స్నానికుడైన యోహాను వచ్చి మెస్సీయా యొక్క సమీపమును గుర్చిన వార్తను ప్రకటించుట ద్వారా విశ్వాసమునకు సంబంధించిన ఒక నూతన యుగము ప్రారంభమైనది మెస్సీయా రాకను సిద్ధపరచుచు అతడు పశ్చాత్తాపమును బోధించుచుండినాడు 400 సంవత్సరముల క్రితం ఆ జాతి ఒక క్రింది స్థాయి విశ్వాసములోనున్నది అప్పుడు సానికుడైన యోహాను వచ్చి పశ్చాత్తాపమును పాపపు ఒప్పుకొలను బోధించాడు రోమా గవర్నర్ గా ఉన్న హేరోదు ఒక ఉన్నతమైన అధికారములో ఉంటూ బహిరంగముగా పాపములో జీవించుచున్నాడు మెస్సీయా రాక కొరకు మార్గమును సిద్ధపరచు పరిచర్య చేయుచున్న యోహానునకు ఇది ఒక గొప్ప ఆటంకముగా ఉన్నది యోహాను హేరోదునకు సత్యమును బోధించాడు హేరోదు అతని జీవితమును అతముందించాడు అప్పుడు యేసు తెర మీదకు వచ్చాడు యేసు సత్యమును బోధించినప్పుడు ఆయనను చంపుటకు వారు రాళ్ళు తీసుకున్నారు ఈ సమయంలో యేసు తనను తాను దాచుకున్నాడు ఎందుకనగా ఆయన పని ఇంకా పూర్తి కాలేదు ఆయన తన శిష్యులకు ఇంకా ఎక్కువగా శిక్షణ ఇవ్వవలసి ఉన్నాడు సాతానుడు వాడుకొనునట్లు తన గుణశీలములోని ఏ లోకమును ఏ లోపమును విడిచిపెట్టలేదని ఆయన చెప్పి ఉన్నాడు ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమీ లేదు మనము సాతానుకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే అతడు మనలను జయించగలడు అని యేసు చెప్పాడు క్రైస్తవ గుణశీలము కొరకైన పరిపూర్ణమైన పునాదిని క్రీస్తు వేశారు ఆయన త్వరలో మరణించబోచున్నాడు అయితే అలాంటి జీవితము దాచబడదు లేక చంపబడదు లేక భూమి క్రింద పూడ్చివేయబడదు నీ జీవితంలో ఏ భాగములోనైనను దయ్యమునకు అవకాశము లేని ఒక క్రైస్తవ గుణశీలమును నీవు కట్టుచున్నట్లయితే క్షమించలేని స్థితి ద్వేషము స్వార్థము ఏ విధమైన పాపము లేకుండినను అప్పుడు లోకమంతా నీకు వ్యతిరేకముగానున్నను అవి నిన్ను జయించలేవు యేసుతో ఆయన ప్రక్కన ఎవరున్నారు యాజకుల లేదు పరిపాలకుల లేదు సైనికుల లేదు ఎవరు లేరు అయితే దేవుని నుండి వచ్చిన ప్రశంసను ఆయన స్వీకరించాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను ఎవరు నిలుపు చేయలేని ఒక శక్తి వలె యేసు సంచరించాడు నీవు సత్యమును అనుసరించుచున్నట్లయితే నిన్ను గూర్చి నీకు సంబంధించిన వాటినన్నిటిని గూర్చి దేవుడు జాగ్రత్త తీసుకుంటారు ఈ సత్యము పరలోకంలో స్థిరపరచబడినది నీవు పూడ్చివేయబడినను నీవు తప్పక తిరిగి లేస్తావు యేసు పూడ్చివేయబడబోచున్నాడు గాని ఆయన నిశ్చయముగా తిరిగి లేపబోచున్నాడు రాళ్లతో కొట్టవచ్చు మరియు చంపవచ్చు గాని మీ హృదయములలో దేవునికి నిజముగా నుండుము అప్పుడు ఎవరు మీకు ఏమీ చేయలేరు